ఆయన పేరు జడల రామలింగేశ్వర స్వామి అని వచ్చేసింది. ఈ యొక్క భగవంతుడు ఇక్కడ ఎక్కడదంటే ఈ ప్రశ్నించడం పరశురాముడు జడల రామలింగేశ్వర స్వామికి పూజారి. తల్లిజాడ కోసం మనం వచ్చి 1951లో అంటే 400 ఏళ్ళ కింద ముచ్చట ఇది. ఆయన భగవంతునికి సేవ చేసుకుంటూ వచ్చి తల్లిజాడ కోసం వచ్చి తాత కోసం వచ్చి ఆయన జడలు ఉంటాయి కింద లింగానికి. ఆ లింగానికి జడలు ఉంటే జపం చేసుకుంటూ ఉంటాడు తాతగారి కోసం. జపం చేసుకుంటూ ఉంటే ఆయన రోజుకింత లింగం పెరుగుతుంటే కూడా ఆయన గొడ్డలతోటి ఇక్కడ కాటు పెడతాడు. ఇప్పటికి ఉంటుంది కాటు. భగవంతుడు ఆయనకు పరమేశ్వరుడు భక్తుడు. శివస్వర్ణం శివనామం అనేది జడరామలింగేశ్వర స్వామిది. 118వ పీఠం ఇది. అంటే జ్యోతిర్లింగంలో ఇదొక లింగం, జ్యోతిర్లింగం అంటే శివలింగాలు 12 లింగాలు అయితే జ్యోతిర్లింగాలలో ఇక్కడ లింగం. అయితే మళ్ళీ ఆయన ఓం నమ శివాయ హర హర మహాదేవ్ అంటే పలుకుతాడు. ఏ రోగం ఉన్నా నొప్పి ఉన్నా 3 రోజులు ఉంటే నిద్ర చేస్తే అన్నీ తీసేసిపోతాడు. ఏ ఆరోగ్యం బాగాలేకున్నా దావకుండా పోవాల్సిన అవసరం లేదు. ఆయన కాడికి వచ్చి 3 రోజులు శివయ్య నువ్వు ఉన్నావా అంటే పలుకుతాడు. తప్పు చేస్తే పాపం చేస్తే రాడు. ఏనాడైతే పాపం చేస్తామో శాపం మన ఎమ్మటే ఉంటుంది. ఆ భగవంతుడు ఆయన ఇక్కడ ఈశ్వరుడే నిలిచిండు. ఆయన మాత్రం జడల రామలింగేశ్వర స్వామి. జడలు ఇప్పటికి ఉంటాయి లింగానికి.